नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेनु श्रीनिवास श्री सत्य न्यूज़ लो मुख्यांशालु रेंडो विडत आसरा पथकं द्वारा पोदुपु ग्रूप महिळलकु तोलि रोजु 1200 कोट्ल रूपायल मोत्तालु चेरिनट्लु प्रकटिंचिन अधिकारुलु ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించనున్న బాలినేని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి ఆలయాల్లో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు జిల్లాలో రెండవ విడత ఆసరా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పొదుపు మహిళలకు వారి ఖాతాల్లో సొమ్ము జమ పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 6440 కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో తొలి రోజు 1200 కోట్ల రూపాయలు జమ అయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ వరకు పొదుపు గ్రూప్ మహిళల ఖాతాల్లో రెండవ విడత ఆసరా మొత్తాలు జమ చేసే కార్యక్రమాలు కొనసాగుతుందని తెలిపారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి వ్యాక్బర్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఎంతో మంది సంబరాలు తెచ్చినమ్మ దసరామా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మస్తాన్ దర్గా సెంటర్లో కృష్ణ మందిరం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. కళాకారులకు సమాచార పౌర సంబంధ శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రజలను ఒకవైపు కరోనా పీడిస్తుంటే మరోవైపు డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్నాయి. ఈ రెండింటికి లక్షణాలు ఒకేలా ఉండటంతో వచ్చింది ఏదో తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి నిర్ధారణకు ఎక్కువ సమయం పడుతుందని ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయిస్తున్నారు. ప్రజలకు భారీగానే ఖర్చవుతుంది. జిల్లా కేంద్రం ఒంగోలులో ఇప్పటివరకు 330 జ్వర పీడిత కేసులు నమోదు కాగా వారి నుంచి రక్త నమూనాలు పరీక్షిస్తున్నారు. డెంగీ లక్షణాలతో ఇప్పటికే 2 పిల్లలు, 1 యువకుడు, 1 గర్భిణి మృతి చెందినట్లు సమాచారం. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మరోవైపు మందుల కొరత పీడిస్తుంది. పలు చోట్ల ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తుంది. దీనికి తోడు మలేరియా, టైఫాయిడ్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఒంగోలు నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద జ్వర పీడితులతో భారీగానే ఓపీ నమోదవుతుంది. గుంటూరు రేంజ్ పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దినం పాటిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే రేంజ్ ఆఫీసుకు వ్యక్తిగతంగా కానీ లేదంటే ప్రకటించిన వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ తెలియజెప్పి సమస్యలను పరిష్కరించుకోవచ్చని డీఐజీ సీఎం త్రివిక్రమవర్మ తెలిపారు. వాట్సాప్ నెంబర్ 8688315585కు పోలీసు సిబ్బంది తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు. పెళ్ళూరులో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలిసి స్థాపన చేసి నవరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. అమ్మవారి మూలమూర్తిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఈ 9 రోజులు అమ్మవారికి నిత్య అభిషేకాలు, చండీ హోమం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యము నుంచి మొదలయ్యేటువంటి ఈ శరన్నవరాత్రుల్లో ఎవరైతే దేవీ ఆరాధనలో పూర్తిగా అమ్మవారి యొక్క ఉపాసనలో ఉంటారో వాళ్ళకి ఏ యొక్క ఇతిబాధల నుంచి కూడా ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా అమ్మవారు త్వరగా వాళ్ళకి మార్గం అనేటువంటిది దొరుకుతుంది వాళ్ళ యొక్క కష్టాల్లో నుంచి బయటపడేదానికి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనుకునేటువంటి భక్తులందరూ కూడా ఎవరికి వారు ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో చక్కగా అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలోని రాజ్యలక్ష్మి అమ్మవారికి, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలోని అన్నపూర్ణాదేవికి శరన్నవరాత్రుల సందర్భంగా విశేష అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు రమానాథాచార్యులు, రామకృష్ణ శాస్త్రి, ఆలయ ఈవో వేమూరి గోపి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, నెమ్మాని హరిప్రియాదేవి, జూటూరి గీతాకుమారి, దార్ల వెంకటరమణమ్మ పాల్గొన్నారు.
మొదటి తరం సినిమా రంగంలో పేకాటి శివరామ్ విశిష్టమైన స్థానాన్ని సంపాదించారు. పేకాటి శివరామ సుబ్బారావు తెలుగు సినిమా నటుడు, కన్నడ సినిమా రంగంలో కూడా రాణించారు. మొదటి తరం హాస్య నటుల్లో గుర్తింపు పొందారు. పలు పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకునిగా పనిచేశారు. చిత్ర అనే సినిమా పత్రిక బాధ్యతలు నిర్వహించారు. భగవాన్ పేరుతో పచ్చింది డిటెక్టివ్ నవలలు రాసిన పేకాటి శివరామ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పేకాటి శివరామ్ అసలు పేరు పేకాటి శివరామ సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. మొదటి తరం హాస్య నటుల్లో గుర్తింపు పొందారు. పలు ప్రాంతాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఈయన 8 అక్టోబర్ 1918 పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించారు. 1937 మద్రాసు వెళ్ళి కొంతకాలం కెమెరా డిపార్ట్మెంట్లో, 1945 హెచ్ఎంబి గ్రామ్ఫోన్ రికార్డు సంస్థలో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేటు రికార్డు చేశారు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశారు. చిత్ర అనే సినిమా పత్రిక బాధ్యతలు నిర్వహించారు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ప్లే అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశారు. భగవాన్ పేరుతో 18 డిటెక్టివ్ నవలలు రాశారు. ప్రతిభా వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో 1952 నిర్మించిన శాంతి చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి 1953 దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించారు. మద్రాసులో ఒక విందులో మిత్రులతో సాగించిన సినీ రంగం నిర్మాణ కార్యక్రమాలలో వీరిని కన్నడ చిత్రరంగానికి దర్శకునిగా, చక్రతీర్థ కన్నడ నవల చిత్ర రూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత ఇతడు 1971 కన్నడంలో రూపొందించిన కులగౌరవం చిత్రంలో రాజ్కుమార్, భారతి, జయంతిలతో, దాన్ని తెలుగులో ఎన్టీఆర్తో 1972 నిర్మించిన కులగౌరవం చిత్రానికి ఇతరే దర్శకుడు కావడం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968 నిర్మించిన చుట్టరికాలు తర్వాత 1969 అదే సంస్థ నిర్మించిన భలే అబ్బాయిలకు దర్శకత్వం వహించారు. ఇతనికి 4 కుమారులు 4 కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఇతని మనవడు. శివరామ్ 1953 కన్న తల్లి, దేవదాసు, గుమస్తాల్లో నటించారు. 1954 వద్దంటే డబ్బు, 1955 కన్యాశుల్కం, అనార్కలి, 1956 చిరంజీవులు, ఏది నిజం, 1957 సువర్ణ సుందరి, భాగ్యరేఖ, పాండురంగ మహత్యం, వీరకంకణం, 1958 పెళ్లినాటి ప్రమాణాలు, 1959 జైబేరి, 1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం, 1962 గుళేబ కావళి కథ, 1961 ఉషాపరిణయం, 1962 గాలిమేడలు, 1964 బబ్బురు వాహనం, మురళీకృష్ణ, వెలుగునీడలు, 1967 చక్రతీర్థ, 1968 చుట్టరికాలు, 1969 పునర్జన్మ, భలే అబ్బాయిలు, 1971 కుల గౌరవ, బాలబంధన, 1974 అల్లూరి సీతారామరాజు, 1975 దరితప్పిడ మాగ, 1976 సోత్రద బుందే, 1978 మాత్తు తప్పగ మాగ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు పేకేటి శివరామ్. నగరంలోని లాయర్పేట సాయిబాబా మందిరంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయిబాబా మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నవహారతులిచ్చారు. శరణ్ నవరాత్రుల విశిష్టత వేద పండితులు సదాశివయ భక్తులకు వినిపించారు. Thank you.
మన ఒంగోలు సంతపేట షిడి సాయిబాబా మందిరంలో ఈ నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమై 15/10/2021 శుక్రవారం దాకా విశేషంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కావన భక్తులందరూ కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బాబావారికి అభిషేకాలు 10 గంటలకు విశేష పూజా కార్యక్రమాలు రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాలి అంటే అది మన సంతపేట సాయిబాబా మందిరంలో మనం వచ్చిన బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నిటికి కూడా ఇంటి ఇంటికి భౌతిక భిక్షాందేహి భౌతిక భిక్షాందేహి భౌతిక భిక్షాందేహి ఇంటికి భిక్ష వచ్చేవాళ్ళం ఈ కరోనా మహమ్మారి గుండా ఇంటికి భక్తులకి పోయి భిక్ష తీసుకునే బదులు భక్తులే వచ్చి సాయి మందిరానికి వారికి సహకారం మన దేశంలో ప్రతి సౌకర్యాన్ని దుర్వినియోగపరిచే గుణం చాలా మందికి అలవాటుగా మారింది దీనికి ఒక చిన్న ఉదాహరణగా స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని చూడొచ్చు స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ ద్వారా లభ్యమవుతున్న బూతు చిత్రాలను చూస్తూ మద్యం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మహిళలపై అత్యాచారాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు ప్రకాశం జిల్లాలో కూడా జరుగుతున్న ఇలాంటి అకృత్యాలు అత్యాచారాలు నిత్యం ప్రసార సాధనాల్లో చూస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం జూలై 30న వేటపాలెంలో మతిలేని ఓ యువతిని రేప్ చేసి గొంతు పిసికి చంపిన ఓ నిందితుడిని దాదాపు 10,000 సీసీ ఫుటేజీల పరిశీలన చేసి 100 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు నిన్నగాక మొన్న ఢిల్లీలో నిర్భయ ఇటీవల హైదరాబాద్లో దిశ ఇలా ఒకటేమిటి వయసుతో సంబంధం లేకుండా పసికందు నుండి వృద్ధురాళ్ల వరకు వారిపై అత్యాచారాలు హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఉరిశిక్షలు పడ్డా ఎన్కౌంటర్లలో ప్రాణాలు పోగొట్టుకున్న అలాంటి మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు కరోనా వలన విద్యా సంస్థలు ఆన్లైన్ బోధన చేస్తుండటం వలన యువతకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది దీంతో స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్న పోర్న్ యాప్లు వీక్షిస్తూ యువత వాటికి అడిక్ట్ అవుతున్నారు ఈరోజు ముఖ్యంగా పిల్లల మీద మహిళల మీద అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతిరోజు పేపర్ చూస్తుంటే ఎక్కడ చూసినా ఎక్కడో ఒక దగ్గర మహిళల మీద పిల్లల మీద అత్యాచారాల గురించి రావటం జరుగుతూ ఉంది ఈ ముఖ్యంగా మనకి కరోనా వచ్చినాక ఇంకా బాగా పెరిగిపోయింది పిల్లలకి పాఠశాలలు లేకపోవటం తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేస్తే తప్ప జరగని పరిస్థితులు ఉన్నాయి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండటము బోత్ పేరెంట్స్ ఎంప్లాయీస్గా ఉండటము వీళ్ళకు ఇదివరకు లాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం ఈ కారణాల వల్ల పిల్లల్ని ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేకపోవటం ముఖ్యంగా సెల్ ఫోన్స్ అనేవి పిల్లల చేతికి రావటం దీంట్లో ఏదో ఒకటి వాళ్ళు అనుకోకుండా ఆ చూసే కార్యక్రమంలో ఏదో ఒకటి తగిలి దాన్ని చూడటం అనేది ఆ పిల్లలు దాన్ని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఇంటికి వెళ్ళినట్టయితే చూస్తే ఎవరికి వాళ్ళు ఆ సెల్ ఫోన్లు చూసుకుంటున్నారే కానీ ఒకరితో ఒకరితో మాట్లాడుకునేవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ఇప్పుడు దీనికి తోడు ఒకప్పుడు ఎక్కడో చాలా రహస్యంగా దొరికే మాదక ద్రవ్యాలు ఇప్పుడు వాటి ప్రధాన విక్రయాలకు విద్యా సంస్థలే అడ్డాగా మారాయి పోర్న్ వీడియోలు చూసి మాదక ద్రవ్యాలు మద్యం తీసుకున్న వారు విచక్షణ కోల్పోయి వావి వరసలు సభ్యత సంస్కారం మంచికి చెడుకి తేడా తెలియని ఉన్మాద స్థితిలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యాచారాలకు పాల్పడుతున్నారు తమ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు భార్యాబిడ్డలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అంతేగాక తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు చిన్న వయసులోనే యువత ఎలా పెడదవ పట్టడానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లే అంటున్నారు మానసిక నిపుణులు వీటికి తోడు యూట్యూబ్లోనూ ఓటీటీల్లోనూ కనిపించే అడల్ట్ కంటెంట్ బూత్ సినిమాలు యువతను తప్పుడు మార్గం వైపు తీసుకెళ్తున్నాయని హెచ్చరిస్తున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2020వ సంవత్సరంలో చిన్నపిల్లలపై 1,28,000 నేరాలు జరిగాయి అందులో ఫోక్సో చట్టం కింద 28,065 కేసులు ఉండగా 26,934 కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారే 2,556 కేసుల్లో బాధితుల కుటుంబ సభ్యులే నిందితులు కావటం మరీ దారుణం ఫోక్సో అంటే ఫిజికల్ అండ్ సెక్సువల్ అబ్యూజెస్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి
ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల విషయంలో ఇవి ఎక్కువయ్యాయనే చెప్పాలి. దానికి ముందు కానీ తర్వాత కానీ కారణం కేవలం అవగాహన లేకపోవడం, తల్లిదండ్రులు ముఖ్యంగా పనులకు వెళ్ళడం, ఆ పనులకు వెళ్తూ ఎక్కడో పక్కన ఇంట్లోనో ఎక్కడో ఆడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని వదిలేసి వెళ్ళడం, దాంతో తాతో బాబాయో పక్కన పక్కన ఇంటి వాళ్ళ నుంచో వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి మాత్రమే ఇవి జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ అవి రిపీట్ అవుతున్నాయే కానీ నమ్ముతున్నారు, పక్కన అన్నయ్యనో మామయ్యనో బాబాయ్యనో తాతనో నమ్ముతున్నారు. ఆ నమ్ముతూ ఉంటూ వదిలేసి వెళ్ళేటప్పుడు వాళ్ళు కాపుగాచి ఆ పిల్లల్ని సెక్షువల్గా అబ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం బాధితుల్లో 6 ఏళ్లలోపు బాలికలు 640 మంది ఉంటే 2540 మంది 6 నుండి 12 ఏళ్లలోపు, 11029 మంది 12 నుండి 16 ఏళ్లలోపు ఉన్నవారుంటే, 16 నుండి 18 ఏళ్లలోపు బాధితులు 14,118 మంది ఉన్నారు. 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో ఫోక్సో కేసులు 3.5% పెరిగాయి. బూతు వీడియోలు చూసేవారే ఎక్కువగా మద్యానికి మాదక ద్రవ్యాలకి కూడా ఆకర్షితులవుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో జరిగిన అత్యాచారాలు పిల్లల మీద కావచ్చు, అంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎక్కడా ఏ స్థాయిలో వయసుతోటి నిమిత్తం లేకుండా స్థాయితోటి నిమిత్తం లేకుండా జరుగుతున్న ఈ అత్యాచారాలను గమనించినప్పుడు ఎక్కువ శాతం మంది కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు దగ్గర బంధువులు కావచ్చు, మన చుట్టుపక్కల నివసించే మన నైబర్స్ కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా సమస్యల్ని ఈ ఎదుర్కోవటం జరుగుతోంది. కుటుంబాలలో ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ ఆ జీవన వృత్తి కోసం పరుగులెత్తే సందర్భంలో పిల్లల యొక్క వాళ్ళ మనోభావాలను కానీ ఏమి పట్టించుకునే అవకాశం కూడా లేని సందర్భాలు మనం చాలా చూస్తున్నాము. ఒకవేళ ఏదైనా పిల్లలు తెలిసి తెలియక అదేంటమ్మా అదేంటి నాన్న అని అడిగిన సందర్భాలలో కూడా అది నీకు అవసరమా నీకెందుకు అని చెప్పని వీళ్ళకి టైము లేని సందర్భంలో వాళ్ళను కసురుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో పిల్లల మనోభావాలు చాలా విపరీత పోకడలతో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే దానికి ఇదవుతారు, ఎడిక్ట్ అవుతారు. అందుబాటులో నీలిచిత్రాల యాప్లు, ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుండటం, సామాన్యులకు కూడా సులభంగా ఎక్కడ పడితే అక్కడ లభిస్తున్న మాదక ద్రవ్యాలు యువత తప్పుడు ఆలోచనల వైపు నేరాల వైపు ఆకర్షితులవుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. ఈ వార్తను మనం చూసే సమయానికి నిన్న ఈరోజు వార్తాపత్రికల్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం ఒకటైతే, మనవడ వరుస అయ్యే వాడి చేతిలో అవ్వా మనవరాలు అత్యాచారానికి గురవటం మరీ విషాదం. ఇకనైనా ప్రభుత్వాలు ఈ అత్యాచారాలకు హత్యాచారాలకు మద్యానికి మాదక ద్రవ్యాలకు కఠినమైన చట్టాలతో అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితులు ఇంకా తీవ్రమై నేరాలు నియంత్రణలో ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే కాకుండా మహిళల పట్ల పిల్లల పట్ల ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, ఈ పోక్సో చట్టం వచ్చినా అలాగే దిశ చట్టం వచ్చినా ఏ చట్టం వచ్చినా కూడా ఈ పిల్లలకి పట్ల మహిళల పట్ల జరిగే అకృత్యాలు ఎక్కడ కూడా ఆగటం లేదు. ప్రభుత్వం కేవలము ఇవన్నీ నివారించాలంటే ఒక్క ప్రభుత్వందే బాధ్యత కాదు, ప్రభుత్వం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. బ్యాడ్ టచ్ గుడ్ టచ్, ఏదైతే నా చెడు తాకిడి నా ఒంటి మీద ఉంది అనే అవగాహన పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అట్లాగే తల్లిదండ్రులకు కూడా అది ఏ విధంగా చెప్పాలి, అవగాహన ఎలా కల్పించాలి అనేది ఎక్కువగా ప్రచారం జరిగితే మంచిదని అనుకుంటున్నాను. సమాజంలో మనం సంస్కరించుకుంటే తప్ప అది ఎవరో వచ్చి చేస్తారు, ఏదో పనిష్మెంట్ వల్ల ఆగుతుంది అనేది మాత్రం జరగదు. ఇక్కడ సమాజంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ సమాజంలో అందరూ మారాల్సిందే. వాళ్ళు మనుషులు మారినప్పుడే ఇది సాధ్యపడుతుంది, కానీ ఏదో చట్టమో ఇంకో దానివల్ల అనేది జరగటం లేదు. సో ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఫోన్ వీడియోలను నిషేధించడం కనుక జరిగితే కొంతలో కొంత మార్పు సమాజంలో పిల్లల్లో రావటం అవకాశం ఉంటుంది. గంటాపాలెంలో వెలిసిన పార్వతమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆచారంగా వస్తున్న విద్యుత్ దీప అలంకరణలను ఘనంగా ఏర్పాటు చేశారు.
తొమ్మిది రోజులు ఆ ప్రాంతమంతా తిరునాళ్ల వాతావరణం తలపిస్తుంది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కలశస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవారు. 1922లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు నవలను ప్రారంభించారు. తిక్కన, సముద్రగుప్తుడు లాంటి చిత్రాలు గీశారు. న్యాయవాద వృత్తిలో పనిచేస్తూ సాంఘిక నవలలు రాశారు. బాపిరాజు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవారు. 1922లో భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అరెస్ట్ అయినాడు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించారు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిక్షణం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. తిక్కన, సముద్రగుప్తుడు లాంటి చిత్రాలు గీశారు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనేక సాంఘిక నవలలు రాశారు. ఈ నవలలకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు. 1939లో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాభాయ్ లాంటి చిత్రాలకు కళా దర్శకత్వం చేశారు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదు నుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు. 1952 సెప్టెంబర్ 22న మద్రాసులో కన్నుమూశారు. తెలుగుదేశమంతటా విస్తృతంగా ప్రచారంలో ఉన్న బావా బావా పన్నీరు పాటను ఈయనే రాసింది. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా బాపి బావా అని పిలిచేవారు. బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అక్టోబర్ 8, 1995 ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదివి మద్రాస్ లా కాలేజీలో బీఎల్ పట్టా పొంది కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 నుంచి 1939 వరకు బందర్ నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుడిగా ఉన్నారు. నవ్య సాహిత్య పరిషత్ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. బాపిరాజుకు చిన్ననాటి నుంచి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహాయ నిరాకరణోద్యమంలో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరిచారు. నవరంగ సంప్రదాయ రీతిలో అడవి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రీకరించారు. దేవీ శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవీ వైభవంపై మాగంటి శ్రీనివాసమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం, నీరజా బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. ఉపన్యాసకులు మాగంటి శ్రీనివాసమూర్తిని ఆలయ ఈవో వేమూరి గోపి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి సత్కరించారు. వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు ఏలూరి అనంతలక్ష్మి, సీనియర్ గాయని శ్రీదేవి వీరిని సత్కరించారు. Oh
కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న విజయ దుర్గా మహిషాసుర మర్దిని అమ్మవారిని సుందరంగా అలంకరించారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ఊంజల సేవ నయనానందకరంగా సాగింది. మహిళా భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణ చేశారు. అర్చక స్వామి సాయి పూజ కార్యక్రమాలు జరిపించారు. కోడిగుడ్డులో మంచి పోషక పదార్థాలు, ప్రోటీన్లు, కొలైన్లు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు, విటమిన్ ఏ, థయామిన్ B1, రిబోఫ్లావిన్ B2, ఫాంటోథినిక్ ఆమ్లం B5, ఖనిజాలు పోలిట్ B9, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఇతరత్ర పదార్థాలు అధిక మొత్తంలో ఉండే గుడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గుడ్డును శాఖాహారంగా భావించి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన గుడ్డు ఎంతో రుచికరంగా ఉంటుంది. గుడ్డు ఉత్పత్తుల పట్ల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. బహుళ పోషకాల గని కోడిగుడ్డు. ఫలానా వయసు వారే తినాలనే పరిమితి లేకుండా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు గుడ్డును వివిధ రూపాలలో ఆహారంగా స్వీకరిస్తున్నాం. పోషకాహారాలు లేమితో బాధపడేవారు రోజుకో గుడ్డు తినాలని న్యూట్రిషియన్లు సలహా. ఈ నేపథ్యంలో గుడ్డులో దాగి ఉన్న పోషకాలు, దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రతి ఏటా అక్టోబర్ నెల 2వ శుక్రవారం నాడు ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1996లో వియన్నాలో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ సదస్సులో అక్టోబర్ 2వ శుక్రవారం రోజును వరల్డ్ ఎగ్ డేగా పాటించాలని తీర్మానించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం నాడు మన దేశంలో పేదలకు గుడ్లను ఉచితంగా అందించే కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. గుడ్డులో మనిషికి కంటికి అవసరమైన ఏ విటమిన్తో పాటు డి విటమిన్ అధికంగా ఉంటుంది. గుడ్డులో ఉండే పోషకాలపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్డును మించిన ఆహారం మరొకటి లేదని పరిశోధకులు తెలిపారు. అందుకే రోజుకో గుడ్డును తినాలని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ చెబుతుంది. గుడ్ల ఉత్పత్తి చూస్తే తెలంగాణలో రోజుకు సుమారు 3.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 4 నుంచి 4.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుంది. గుడ్ల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అయితే వినియోగంలో మాత్రం 115వ స్థానంలో ఉంది. జాతీయంగా చూస్తే ఏడాదికి మనిషి తింటున్న గుడ్లు 75 మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో సగటున 180 గుడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22 గుడ్లు వినియోగంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి సగటు వినియోగం 175 నుంచి 185 గుడ్ల వరకు ఉంది. ఈ పరిస్థితి మారితే మన దేశంలో ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో గుడ్డును వడ్డిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు, తెలంగాణ రాష్ట్రంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి గుడ్డు ఎక్కువగా వస్తుంది. అలానే మహారాష్ట్ర నుంచి కూడా సరఫరా చేస్తారు. ఎక్కువగా మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, అంగన్వాడీ మెనూ ప్రకారం గుడ్డును సప్లై చేస్తారు. కరోనా వచ్చిన తర్వాత గుడ్డుకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో 2.75 రూపాయలు ఉండే గుడ్డు 4 రూపాయలకు పెరిగింది. గుడ్డుకి డిమాండు తగ్గలేదు. ఒక్కరోజులో ప్రకాశం జిల్లాలో 20 లక్షల గుడ్లు అమ్మకాలు జరుగుతాయి. స్టాకు నిల్వలు ఉండే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒంగోలుతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాలలో 150 హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. నిత్యం 50 లారీల గుడ్లు జిల్లా కేంద్రానికి వస్తాయి. కోవిడ్-19 ఆరంభంలో గుడ్డు, మాంసం తినవద్దని అపోహలు కమ్ముకోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుడ్డు, మాంసం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే సందేశం ఇవ్వడంతో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. గుడ్డు తినటం వలన కలిగే ప్రయోజనాలు, రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసింది. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అధిక శాతం మంది ప్రజలు గుడ్లు, మాంసం వినియోగం పట్ల ఆసక్తి కనబరిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ ప్రకారం మనిషి సంవత్సరానికి 180 గుడ్లు తినాలి. తల్లిపాల తర్వాత ఆరోగ్యానికి
గుడ్డు వినియోగం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు తిరిగి గుడ్ల ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం మొక్కజొన్న దాణా రేట్లు పెరగడం, దానికి అనుగుణంగా గుడ్డు రేటు పెరగడం లేదనే ఆవేదన పౌల్ట్రీ రైతుల్లో కనిపిస్తుంది. వారికి ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తే తిరిగి పౌల్ట్రీ రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం. నగర శివారులోని పేర్నమెటలో కార్పొరేషన్ సిబ్బంది ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. 41-42 డివిజన్లో విషజ్వరాలు ప్రబలిన నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు దోమల నిర్మూలన ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలల్లో బోధనా సమయాన్ని హరించివేస్తున్న యాప్ల రద్దీని తగ్గించాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ తెలిపారు. కొనకనమేట మండలం విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంఈఓ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు గోనె శ్రీనివాసులు, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి గురుస్వామి, సుబ్బారెడ్డి, సోమ వెంకటేశ్వర్లు, సతీష్ వై హరిబాబు, ఆంజనేయ చౌదరి, జీవిరాజు, కృష్ణారావు, రహీం మస్తాన్, మల్లికార్జున్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒంగోలు 60 అడుగుల రోడ్డులోని ఆర్టీసీ కాలనీ నందు స్థానికులు ఏర్పాటు చేసుకున్న అమ్మవారి విగ్రహం వద్ద దేవీ శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. అర్చక స్వాములు, శివ బ్రహ్మాచార్యులు పూజాదికాలు నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందించారు. అమ్మవారి ఉత్సవ కమిటీ ప్రతినిధులు నాగరత్నం, తోకల సుబ్బారావు, గడ్డం శ్రీనివాస్, హరి, రామకృష్ణారెడ్డి, శివ, వెంకటేష్, పాశ్యం శ్రీను, సుజాత, అలేఖ్య, మహేంద్ర, శ్రావణి, జ్యోతి, నాగలక్ష్మి, కల్పన తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఆర్టీసీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ దుర్గామాత యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు మొదటి రోజైనటువంటి ఈ రోజున శ్రీ స్వర్ణదుర్గా అలంకృత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా మహిళామణులు శ్రద్ధాభక్తులతోటి, యొక్క కాలనీవాసులందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి గత 15 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. కనుక మన ఒంగోలు పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ భోగభాగ్యములతో ఉండాలని చెప్పేసి అమ్మవారి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో, విశేషంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి భక్తి ప్రభక్తులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఆర్టీసీ కాలనీ వాసులందరూ కూడా ఆయురారోగ భోగభాగ్యములతో ఉండాలని చెప్పేసి అమ్మవారి తరపున అమ్మవారి యొక్క మాది ఇక్కడ ఆర్టీసీ కాలనీ అండి. మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకుంటున్నాము, అమ్మవారిని పెట్టుకుంటున్నామండి. మేము ఇక్కడ మహిళలందరూ కలిసి చాలా బాగా చక్కగా పూజలు చేసుకుంటామండి. కరోనా మహమ్మారి తొలగిపోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నామండి అమ్మవారిని. అమ్మవారి కరోనా కటాక్షాలు మా అందరి మీద ఉండాలని మేము కోరుకుని పూజలు చేసుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రెండో విడత ఆసరా పథకం ద్వారా పొదుపు గ్రూప్ మహిళలకు తొలి రోజు 1200 కోట్ల రూపాయల మొత్తాలు చేరినట్లు ప్రకటించిన అధికారులు ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించనున్న బాలినేని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి ఆలయాల్లో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.